శ్రీపతి శివనారాయణుడు వారిద్దరు కూడా మనను దయతలిచి అనుగ్రహింప చేయాలి అనుకుంటే అప్పుడు మాత్రమే మనము వారి చేత ఉద్ధరింపబడతాము. నిర్గేతుల కరుణా కటాక్షము అని చెప్పేసి అంటారు. వాడు ఉద్ధరింప చేయాలి అనుకుంటే, మనం అనుగ్రహించాలి అనుకుంటే ఆయనకు ఎలాంటి కారణం కూడా అవసరం లేదు. ఒక దడిబాంధుడు కోరుకున్నాడు కదా, ఒక గుండకు కూడా మోక్షం ఇచ్చేటువంటి వాడు, ఒక పిశాచి అయినటువంటి గడ్డాకర్ణుడికి కూడా మోక్షం ఇచ్చేటువంటి పరమాత్మ. అంటే స్థానములకు కానీ పిశాచాలు రాత్రి ఎవరికైనా సరే తాను తలుచుకుంటే అనుగ్రహించాలి అనుకుంటే సమస్త ఇచ్చగలుగుతారు అని ఆయన సర్వతంత్ర స్వతంత్ర చేసినటువంటిది. అలా గొప్పనైనటువంటి వ్రతాన్ని మన అందరి చేత కూడా ఆచరింపజేసి తాను ఆచరించి ఈరోజు ఆ శ్రీరంగనాథుడిని ఒక శిలారూపంలో ఉన్నటువంటి స్వామిని ప్రత్యక్ష అనుభవంగా అక్కడ పెళ్లిపీటల పైన వేయించేపు చేసుకుని పరమాత్మను కళ్యాణం చేసుకున్నటువంటి తల్లి, అలాంటి గొప్పనైనటువంటి భాగ్యాన్ని భోగాన్ని పొందినటువంటి రోజు ఈరోజు భోగి పండగ అని మనందరం కూడా వైభవపేతంగా నిర్వహింపజేసుకుంటున్నాం. అంటే మనము ఈ ఆత్మ ఏదైతే ఉందో పరమాత్మలో ఐక్యము కావడము అదే అన్నిటికంటే గొప్పనైనటువంటి ఫలితము. పునరంగి జనం పునరటి మరణం అంటూ మళ్ళీ జనన మరణాలు లేకుండా శాశ్వతమైనటువంటి ఆనందం ఆనందో బ్రహ్మే దివ్య జానాత్ ఆనందాభూతాన్ని జాయంతే. శాశ్వతమైనటువంటి ఆనందం ఏమిటి, ఎక్కడ ఉంది అంటే ఎప్పుడూ చూస్తూ ఉండేటువంటి మనమందరం కూడా నిమిషులు, అంటే ఈ కళ్ళు ఎప్పుడు కూడా రెప్పలు పడుతూ ఉంటాయి, చూస్తూ ఉంటాం కళ్ళ కళ్ళను. కానీ పరమపదంలో వైకుంఠంలో ఉండే వాళ్ళందరూ కూడా అనిమిషులు అంటాం. వాళ్ళు ఎప్పటికీ కూడా రెప్పలు మూతబడవు, అలా చూస్తూనే ఉంటారు. సదా పశ్యంతి సూరయ, అక్కడ ఉన్నటువంటి పరమాత్మను నిరంతరం చూస్తూనే ఉండి ఆనందం ఆహా ఓ ఆహమన్నమాహమన్నం అహమన్నాదో భవత అహమన్నాదో భవత అని ఆ పరమాత్మ యొక్క వైభవానందాన్ని కూడా చూసి ఆనందిస్తూ ఉంటారు, తలస్తూ ఉంటారు. మనందరినీ కూడా ఉద్ధరింపజేయడం కోసమని అమ్మవారు వ్రతాన్ని ఆచరించి వ్రత ఫలితం ఏ విధంగా ఉంటుందో ఇలాంటి పాశ్చంలో మనకు తెలియజేయడం జరిగింది. పాశ్చాన్ని అనుసంధానం చేసి మనము విశేషార్థాన్ని కూడా తెలియజేసుకున్నాం. వంగ కడలు జడైంద మాధవనై కేశవనై పింగల్ దినమహత్త శేషియా శనిరంజి అంగంపరై ఉండవాత్తై అని పొదువై తులసివనంలో లభించినటువంటి తల్లి, ఆమెకు ముందుగా గోద అని పెట్టుకోవడం జరిగింది. దాన్నే తమిళంలో గోదై అని చెప్పేసి అంటూ ఉంటాం. ఆమెకు తులసిమాలను ధరింపజేసుకొని శ్రీకృష్ణుడికి హఠపత్ర శాఖ సమర్పించింది కనుకనే షూడి కొడత రాజ్య అంటూ ఉంటాం. ఆ విష్ణుచిత్తుల వారికి లభించినటువంటి అయోనిధిగా లభించినటువంటి ఆ తల్లి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి ఒక 30 పాశ్చాలో
పరమాత్మ యొక్క వైభవాన్ని అంతా కూడా తెలియజేస్తూ సూచించడం జరిగింది. ఇలా చేస్తే ఏమి జరుగుతుంది అంటే ఈ యొక్క వ్రతాన్ని ఆచరించగానే మనకు అత్యంత ప్రీతికరమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూడగానే మన ముఖమంతా కూడా వికసించిపోతుంది, వాళ్ళకి మన ప్రేమ ఎక్కువగా అవుతుంది. దానితో మన కళ్ళన్నీ కూడా ఆ ఎరుపుదనముతోటి వాళ్ళ మీద ప్రేమ ఎక్కువగా ప్రేమ రసం అంతా కూడా కురుస్తుంది, మనం ప్రేమను ఎక్కువగా పంచుతూ ఉంటాం వాటిపైన. అలాగే ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి తల్లి సంబంధికులు మనం అందరం కూడా చెప్పుకుంటే చాలు, ఎక్కడైతే ఈ పాశురాలు 30 పాశురాలు అనుసంధానం చేస్తూ ఉంటారో ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళందరూ కూడా అమ్మవారికి సంబంధాన్ని కలిగి ఉన్నారు. కనుక ఆ పరమాత్మతో ఆ లక్ష్మీపతి శ్రీమన్నారాయణుడికి అందరూ కూడా ప్రీతికరంగా ఎక్కడైతే ఈ సేవాకాలం జరుగుతున్న 30 పాశురాలు అనుసంధానం చేస్తూ ఉంటారో అక్కడ ఆయనకు ప్రీతికరంగా ప్రేమ వర్షం కురుస్తుందట చదివినటువంటి వాళ్ళందరి పైన కూడా. అందుకోసమనే మీరు ఒకటి కూడా తప్పకుండా చాలా స్పష్టంగా చెప్పేశారు అమ్మవారు, 30 తప్ప 30 పాశురాలు మీరు చదవండి, ఆయన అంతా కూడా సుభిక్షితంగా సురక్షితంగా ఉంటారు అని అమ్మవారు నాకు తెలియజేయడం జరిగింది. పరమాత్మ యొక్క ప్రేమ రసం మన మీద కురవాలి అంటే ఈ సేవాకాలం చేస్తే చాలు 30 పాశురాలు చదివితే చాలు. ఎందుకు ఈ 30 పాశురాలు చదవాలి? ఈ యొక్క ప్రపంచం ఈ విధంగా ఉంది, ఎంత అల్లకల్లోలంగా ఉంది. ఏ విధంగా ఉందా ఈ ప్రపంచం అంతా కూడా అంటే పూర్వం లోపల దేవతలు దానవులు ఇద్దరు కూడా నిరంతరం తర్జున గిగ్గులాడుకునేటువంటి కొట్లాడుకునేటువంటి వాళ్ళు. అలా కొట్లాడుకుని ఎవరో ఒకరు ఎప్పుడు కూడా మరణిస్తూ ఉండేటువంటి వాళ్ళు. కనుక వాళ్ళకి అనిపించింది మరి మనకు మరణం లేకుండా ఉండాలంటే ఏం చేయాలి, అమరుడుగా ఉండాలంటే ఏం చేయాలి అని వాళ్ళు ఆ నారాయణని ఆశ్రయిస్తే ఆయన సూచించాడు, మీరు మందర పర్వతాన్ని మధించండి, తద్వారా అందులోంచి ఒక గొప్పనైనటువంటి అమృతం లభిస్తుంది, ఆ అమృతాన్ని కనుక స్వీకరించినట్లయితే మీరందరూ కూడా అమరులుగా ఉంటారు అని. నిజమైనటువంటి అమృతం ఏమిటి? ఆ శ్రీపతి శ్రీమన్నారాయణ దివ్య శ్రీచరణాలే నిజమైనటువంటి అమృతము. ఆయన వాళ్ళ వెంట ఉంటే ఎవరి వెంట ఉన్నా కూడా అక్కడంతా కూడా ఆనందంగా ఉంటారు, కానీ దేవతలకు ఆయన నచ్చలేదు, వాళ్ళకు మరి ఇంకేదో ఆనందం ఉంది అమృతత్వం ఉంది అని వెళ్ళి ఆయన అడిగితే ఆ శ్రీమహా విష్ణువు మందర పర్వతాన్ని తీసుకుని పాలకడల్ని ఆ క్షీరసాగరాన్ని మధించండి అని చెప్పి చెప్పాడు. అలా మధించడం కోసమని వాళ్ళందరూ వెళ్ళి మందర పర్వతాన్ని ప్రార్థన చేశారు, అది తీసుకుని వచ్చి క్షీరసాగరంలో వేశారు. అంత విశాలమైనటువంటి బరువైనటువంటి పర్వతాన్ని ఆ క్షీరసాగరంలో వేస్తే అది పూర్తిగా మునిగిపోతూ ఉంది, దాన్ని పైన నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మళ్ళీ మునిగిపోతుంది, వాళ్ళ వల్ల కావడం లేదు. మళ్ళీ ప్రార్థన చేశారు, స్వామి ఇలా నిలబెట్టలేకపోతున్నాం, నీళ్ళ పైన నిలబడదు కదా, ఏం చేయాలి అని అంటే స్వామి వారు కూర్మావతారాన్ని ధరించి ఆ స్వామి వారి యొక్క భూపురం పైన పర్వతాన్ని పెట్టి పైన తేలేలాగా చేశాడట. కర్రకందని మధించడం కోసం ఒక కపం కావాలి కదా, అంత పెద్దదైనటువంటి కపం ఎక్కడ దొరుకుతుంది అని అడిగితే మళ్ళీ ఆ శ్రీమహావిష్ణువే సూచించాడట, ఆ వాసుకిని వెళ్ళి ప్రార్థన చేయండి, ఆయన దాన్ని కపంగా వాడు వినియోగించుకోండి అని. దానితో వాళ్ళ వాసుకిని తీసుకొచ్చి కపంగా చుట్టారు. మరి ఈ దేవతలు తన ఇద్దరు కూడా ఆ పాపకు ఎగవెట్టుకున్నారు కదా, ఏంటి మేము దోత వైపు వెనక భాగంలో ఉండాలా, అలా కుదరదు, మేమే ముందు భాగంలో ఉంటాము అని రాక్షసులందరూ కూడా వాసుకి తల యొక్క ముందు భాగంలోనికి వచ్చేశారు, దేవతలందరూ కూడా దోత భాగంలోనికి వచ్చేస్తారు. అలా రావడంతో ఎప్పుడైతే అది మధిస్తూ ఉన్నారో పాములు కలిగినటువంటి బాధ చేత అది బుసలు కొడుతూ విషాన్ని కలుగుతూ ఉంది వాసుకి, ఆ విషం చేత రాక్షసులందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. దేవతలు ఆ యొక్క
క్షీరసాగరాన్ని మధించలేక శక్తిని కోల్పోతూ ఉన్నారు, రాక్షసులు శక్తిని కోల్పోతున్నారు. సున్నితమైనటువంటి శరీరం కలిగిన ఆ యొక్క వాసికి శరీరం కూడా పూర్తిగా చిక్కిపోతూ ఉంది. ఆ బాధను తను కూడా భరించలేకపోతూ ఉంది. భారీ ఆకారం కలిగిన పెద్దదైనటువంటి ఆకారం కలిగిన మందర పర్వతం కూడా వాళ్ళు భరించలేకపోతున్నారు. ఇలా అయితే వీళ్ళ వల్ల కాదు అని ఆ శ్రీ మహావిష్ణువే దేవతలలో శక్తి స్వరూపంలో చేరాడట, రాక్షసులకు కూడా శక్తి స్వరూపంలో చేరాడట, వాసుకి కూడా శక్తిని ప్రసాదించాడు. తానే ఒక దేవతగా ఆ మందర పర్వతం యొక్క శిఖరాన్ని పట్టుకొని అటు ఇటు మదిస్తూ ఉన్నాడట. అలా మదిస్తుంటే వేగంగా ఆ పర్వతాన్ని మదిస్తూ ఉంటే దాని నుంచి వచ్చినటువంటి అలలు ఏవైతే ఉన్నాయో వేగానికి అలలు తట్టుకోలేక ఆ క్షీరసాగరంలో ఉండేటువంటి పడవలు ఏవైతే ఉన్నాయో పడవలన్నీ కూడా చెల్లా చెదరైపోతున్నాయట. అలా చెల్లా చెదరు అయిపోయి అవన్నీ కూడా బోడలాడుతూ ఉన్నాయి. అటు ఇటు ఎటు దిక్కు తోచకుండా పడవలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మనము కూడా ఈ యొక్క భూప్రపంచంలో పడిన తరువాత ఏ విధంగా అయితే పడవలకు దిశా నిర్దేశం లేకుండా క్షీరసాగరంలో తిరుగుతూ ఉన్నాయో మనము కూడా అలాగే ఏ దిశా నిర్దేశం లేకుండా యథేచ్ఛగా మనము ఈ ఐక్యమైనటువంటి లౌకిక సౌఖ్యాలన్నీ కోరుకుంటూ మనం ఉంటూ ఉంటాం. కాబట్టి దాని నుంచి మనం సాధించాలంటే ఏం చేయాలి అంటే మాధవనై కేశవనై అలా మా దేవతలకు దానవులకు అందరికీ కూడా సహాయం చేసినటువంటి వాడు మాధవుడు. మా అంటే లక్ష్మీ అమ్మవారు, ఆ లక్ష్మీ అమ్మవారిని ధరించినటువంటి స్వామి. ఎప్పుడైతే కృష్ణుని సంహరించడం కోసం వచ్చాడో ఆ కేశి అనేటువంటి
రాక్షసుడు రెండవ చీటి వేసినటువంటి వాడు. అలా రాక్ష సంహారం చేయడం చేత కేశిరాజ సంహారం చేత కేశవనై అని చెప్పేసి ఆయన పిలుస్తూ ఉన్నారు. అలా మాధవనై కేశవనై పడిపోయారట.
తీసుకొచ్చినది అమ్మవారు. కనుక అలా అలాగే కృష్ణ పరమాత్మ కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతకాలం కూడా మరి వ్రతాన్ని ఆచరణ చేసింది కదా, మళ్ళీ ఈయనను వీళ్ళ అనుగ్రహ వ్రత ఫలితంగా అనుగ్రహించి కృష్ణ పరమాత్మ యొక్క దృష్టి నా పైన పడిందా లేదా, నన్ను వివాహం చేసుకునేలాగా ఉన్నాడా లేదా అని ఆలోచిస్తూ ఉందట. మరి ఆ చేసుకోవలసింది ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ రంగనాథుని వివాహం చేసుకోవాలి. ఈ యొక్క ఆంజనేయంలో ఆయుధమైంది గొడవ తల్లి కనుక ఈమె కూడా మాకు సోదరి లాంటిది. ఈ రాజ్యంలో ఆవిర్భవించింది కాబట్టి మేమే ఒక సోదరుడిగా ఈమె వివాహాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించి తెలియజేశారు. దానితో ఆ గొడవ తల్లి ఆ యొక్క శ్రీరంగం యొక్క తిరుమీదిలో తిరుగుతూ ఆలయ ప్రాంగణం లోపల స్వామి వారిని వివాహం చేసి ధరించి ఆలయానికి వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూసి అనుకుంటున్నారట, ఏంటి ఈమె చూస్తేనేమో ఇలా వివాహం చేసుకుంటుంది అని అందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారట. మరి కొంతమంది ఆ వరుడేమో రంగనాథుడట, వేల సంవత్సరాల క్రితం వృద్ధుడు ముసలివాడైపోయాడు కదా, ఆ ముసలివాడిని ఏ విధంగా వివాహం చేయాలని విశ్వాసంతో మనం అర్చిస్తే ఆ పరమాత్మ ప్రత్యక్ష రూపంగా మన ముందుకు వస్తాడా, ఇది నిజంగా జరుగుతుందా అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారనుకున్నటువంటి అర్చకులు కానివ్వండి, ఆ తిరుమీదిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూడాలి అని అందరూ ఆతృతగా చూస్తున్నారట. అమ్మవారు పూల దగ్గర పట్టుకొని ఆలయం వైపు దిశగా వెళ్తూ ఉన్నారు. ఎంత ఉన్నటువంటి అందరూ కూడా అమ్మవారిని అంతరిస్తూ వెళ్తూ ఉన్నారు. లోపలి కట్టిన తరువాత ఆ రంగనాథుడికి ప్రార్థన చేసుకొని ప్రదక్షిణ వైద్యం కావడం జరిగింది. అంటే ఈ యొక్క కలియుగంలో కూడా అమ్మవారు అంతరించింది కూడా కలియుగంలోనే. మరి కలియుగంలో కూడా మనము అనేక విధంలో ఒప్పుకున్నట్లయితే, మన మనస్సును మన స్వాధీనంలో ఒప్పుకున్నట్లయితే, జ్ఞానేంద్రి పైన కైలాధారావత్ తదేకంగా మనస్సును పరమాత్మ వస్తాడని అమ్మవారు వ్రతాన్ని ఆచరించి తెలియజేయబడింది. ఈ యొక్క 30 పాఠశాలలు కూడా ప్రతిరోజు ఎక్కడైతే అంతర్ధారం చేస్తారో ఆ ప్రాంతం అంతా కూడా సురక్షితంగా ఉంటుంది, సుభిక్షితంగా ఉంటుంది. పరమాత్మ ఆమెనే ప్రేమగా చూస్తున్నటువంటి ఆ యొక్క రంగనాథుడు వాళ్ళందరినీ కూడా అనుగ్రహిస్తాడు. ఆమె సంబంధించినటువంటి వాళ్ళనే కనుక ఆమెటువంటి శ్రీవైద్య దివ్య క్షేత్రాలలో కలిగే జరిగేటువంటి గొప్పనైనటువంటి ఈ యొక్క
వేణుగోపాలాచారనామధేయస్య రుక్మిణీస్య సుమంగళ్యానామధేయస్య అస్యాంగహృదహమాయ అగుణమాయ కాశ్యపద గోత్రోద్భవాయ గోపాలాచారనామధేయస్య రుక్మిణీస్య రమాదేవినామ్ని కాశ్యపద గోత్రోద్భవస్య మురళీధరనామధేయస్య రుక్మిణీస్య రజితానామ్ని భారద్వాజ భారద్వాజ గోత్రోద్భవస్య తిరుమల అఖిలానామధేయస్య అస్యాంగహృదహమాయ భరద్వాజ గోత్రోద్భవస్య సాయి రాఘవాదరోదయస్య అసిదానామ్ని మాతృశ్రీ శ్రీదేవి నామధేయస్య నవీనామధేయస్య అసిదానామ్ని పుత్రికస్య అద్వైతీ నామస్య అంతః కుటుంబాయ గౌతమ గోత్రోద్భవస్య రాఘవేంద్ర శ్రీనివాదరోదయస్య శ్రీలక్ష్మీ నామస్య సహ కుటుంబాయ నిఖితానామధేయస్య అస్య అమూల్యానికి తిరిగి నామధేయస్య అస్య సహ కుటుంబాయ విష్ణుల గోత్రోద్భవాయ పులిగోటి గోత్రోద్భవాయ శంకరరెడ్డి అరుణానామధేయస్య గంగిరెద్దుల గోత్రోద్భవాయ లక్ష్మణ రేఖ విద్యుల నామధేయస్య వేణుల గోత్రోద్భవాయ సాయిలు అంజలి నామధేయస్య చెరుకుల గోత్రోద్భవాయ గంగమ్మ నామధేయస్య ఆరుట్ల గోత్రోద్భవస్య లక్ష్మీ పూజకి నామధేయస్య కోనూరు గోత్రోద్భవాయ నివారణ అరణ్య నామధేయస్య మనగాల గోత్రోద్భవాయ మోహనరావు సుధారాయ నామధేయస్య ధనవార వినయ కుమార్ కుమ నామధేయస్య పీటర్ల గోత్రోద్భవాయ శారదా సత్యనారాయణ నామధేయస్య ఆరుట్ల గోత్రోద్భవాయ నరేంద్ర రెడ్డి సుమంత నామధేయస్య వర్షల గోత్రోద్భవాయ లీలాదేవి అక్షయ మౌనికా నామి చెరుకుల గోత్రోద్భవాయ కోరికి నామధేయస్య రామానుజ గోత్రోద్భవ గోత్రోద్భవాయ లక్ష్మీనసయ నిహారికా నామధేయస్య వసంతూరు గోత్రోద్భవాయ తిరుమల రవీంద్ర కావ్యసన శ్రీనాథ్ నామధేయస్య విశ్వాకృష్ణ గోత్ర కాళిదా అనురాజ శ్రీకాంత్ శ్రీనాథ్ నామధేయస్య వేదర్ల గోత్రోద్భవాయ విశ్వాసరెడ్డి వసంత నామధేయస్య కృష్ణ గోత్రోద్భవాయ సాయిబాబా శిథిల నామధేయస్య వరక మహర్షి గోత్రోదయ తుమ్మల కృష్ణ విజయ నామధేయస్య గోత్రంలో వినేటువంటి శ్రీదేవి క్రియా నామధేయస్య మూలముల మహేశ్వర అధితానోళ్ళ రమణారెడ్డి ఆంధ్రెడ్డి నామధేయస్య ఇతర లక్ష్మణ నామం చిత్రుల అనుష రాజురెడ్డి నామధేయస్య రమణ లక్ష్మీ నరసయ్య నామధేయస్య కృష్ణరెడ్డి అరుణ కుమార్ ఉత్తర నామధేయస్య భారద్వాజ శ్రీనివాసమయ నామయ శ్రీరామహరి సింహారావు నామయ పుణ్య సాయిత్రి రామోజన నామి గుండగుల కప్పల ప్రకాశ నిమజ నామధేయస్య ఆరుట్ల కాటిపల్లి లక్ష్మీ నామి మార్కండే విజయ ఉత్తమ నామధేయస్య రంజని శ్రీను కుమయ్య పుణ్య నామధేయస్య అడదల ఆకుల శంకర్ ప్రసాద నామధేయ గుర్తుల శ్రీనివాస ప్రసన్న నామి నిర్మాల శోభా సర్వేశ్వరి నామధేయస్య గురుమిల్ల అలార రాహుల్ రెడ్డి దీప్తి నామధేయస్య గురుమిల్ల అనుదేవి అరెడ్డి నామధేయ ముందుగోల రవీంద్ర రెడ్డి గంగారెడ్డి అభిన నామధేయస్య చిరుమనూల గోత్రోద్భవ రవీంద్ర అన్నమాన నామధేయస్య అనుకుల గోత్రోద్భవస్య అశోక వేద నామధేయస్య మంత్రి ధర్మగోపాల రావు వాసవి ప్రణవ నామధేయస్య చిన్నగిరి విశాల నామధేయస్య పుష్పకోటి ఉదాల రాజేష్ కృపారావు నామధేయస్య శివ గోమతి గంగారాం నామధేయస్య ఐనోళ్ళ చంద్రశ్రెడ్డి పద్మానామధేయ మోహన్ సుమిత నామధేయస్య రాజేశ్వరరావు నామధేయ కొండ మాధవి లక్ష్మీ నాథ కొండ మాధవి కొండ నామస్య విష్ణు నామ నమీ నామధేయస్య వర్షకుల శివరాజ్ సుమిత నామధేయస్య నారాయణ రెడ్డి రాజు నామధేయస్య విశ్వాసేశ్వర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 ేశ್వరేశ్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 వ
ఎడమండ గోదావరి వచ్చే ఆ దేవేంద్రరావు గారు
చెప్పుకొని అందరూ కూడా కళ్యాణ మహోత్సవాన్ని చేసేటువంటి యోగ్యత మనకు ప్రసాదించమని చెప్పి క్షేమ స్థైర్య ధైర్య వీర్య ప్రజాపతి
ఆమిషం భగవాన్ వాసుదేవః కరోతి. శివం పానీయమస్తు. శివం పానీయం భగవాన్ వాసుదేవః కరోతి. రక్షతాం కాస్తు. Thank you.
Oh, my God.
దేవతాభ్యో నమః నైవేద్యం సమర్పయామి ప్రోక్ష్యామి శిక్ష్య శోషకదాహ బ్రాహ్మణాభ్యం శోభ్యాభ్యం సుందరయామి కృత్య ఓం దేవస్య పాసతు ప్రసవే పంచాశ రుచిగా తాను ఉన్నానని చెప్పి నిరూపించినటువంటిది మన గోదమ్మ తల్లి. ఆ విధంగా తాను 5 స్థానాల్లో ఉన్నాను అని చెప్పి నా గోత్రము పర వ్యూహ విభవ అంతర్యామి అచ్చావతారిగా అని చెప్పి తనకు తాను చెప్పుకోవడం జరిగింది. మరి గోదమ్మ తల్లి మనకు లభించినది విష్ణు చిత్ర వారికి, కాబట్టి గోదమ్మ తల్లికి తండ్రి ఉన్నాడు, తాత ఉన్నారు, ముత్తాత కూడా ఉన్నారు. కాబట్టి ఆ గోదమ్మ తల్లి యొక్క గోత్రము సాలాంధ్రుల గోత్రం అంట. తండ్రి విష్ణుచిత్తులు, కాబట్టి వారి గోత్రనామాలు తెలుసుకొని ఇప్పుడు స్వామిని వైకుంఠం నుంచి తీసుకొని వచ్చి అర్చారూపంలో కూర్చుండబెట్టారు మన అయ్యవారులందరూ కూడా. అలాగే గోదమ్మ తల్లిని శ్రీవిల్లిపుత్తూరు నుంచి తీసుకొని వచ్చి మన కళ్యాణ మండపంలో కూర్చుండబెట్టారు మన స్వాములందరూ కూడా. కాబట్టి ఆ వచ్చినటువంటి గోదా రంగనాయకులందరికీ కూడా ఏకం చేసి కళ్యాణ మహోత్సవాన్ని చేసుకొని గోదమ్మ తల్లిని రంగనాథుని యొక్క చేతిలో ఉంచి కన్యాదానం చేసేటువంటి భాగ్యాన్ని మనం పొందుదాం. జై శ్రీమన్నారాయణ. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం యశస్కరం బలవంతం ప్రభుత్వందమే రాజాధిపతో భవవాన్ కీర్ణ నాగాశ్వతర్ణ రాణాం సుమంగళ్యం సతతం దీర్ఘం దీర్ఘం దీర్ఘవాయుః ప్రాచ్
విష్ణుర్చత అర్చత ప్రార్చత ఇది ఓం ముత్తజరా ఇది కామ దేవతాయే
ఉత్తమోమ్యాది చతుర్షమన్వంతరేషు మధ్యగతమే వైవస్వతమన్వంతరే
ఆ
ఆయుష్యమస్తో ఆరోగ్యమస్తో ధనధాన్య సమృద్ధి రస్తో.
ఉన్నోడుతో మే ఆవో నక్కే
మధ్యలో వీడు ఉన్నది, మధ్యలో తీసుకో. జై శ్రీమన్నారాయణ. సుభాష్ నగర్ రామాలయంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఈరోజు గోదా కళ్యాణం జరిపించుకున్నాము. దీనికి భక్తులందరూ మేము ఊహించిన దానికంటే అధిక సంఖ్యలో వచ్చి అన్నప్రసాదాలు తీసుకొని కళ్యాణాన్ని చూసి మంగళ శాసనాలు తీసుకుని వెళ్ళడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఇప్పుడు భక్తులందరూ వచ్చి రామాలయంలో పూజలను చేయడం అనేది చేయాలని కోరుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఈ సంవత్సరం జనవరి 14వ తేదీ నుంచి డిసెంబర్ 17వ తేదీ నుంచి ఈ నెల ఈ రోజు వరకు ఇక్కడ ధనుర్మాస ఉత్సవాలు సుభాష్ నగర్ రామాలయం నందు ఎవ్రీ ఇయర్ జరిగినట్టే జరిగింది. ఇక్కడ భక్తులు మాత్రం చాలా సంఖ్యలో, ఈ 30 సంవత్సరాలలో రాని భక్తులు కూడా ఈసారి అటెండ్ అయ్యి ఇక్కడ ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు మా యొక్క మహిళా కార్యవర్గ సభ్యులను నేను మరొకసారి అభినందిస్తూ ఇదే విధంగా ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ వివిధ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది వాళ్ళ ఆధ్వర్యంలో. నేను కూడా కార్యవర్గ సభ్యులు వన్ ఆఫ్ ద మెంబర్ కనుక మా సహకారం కూడా ఇక్కడ ఎప్పుడు ఉంటుంది. ఇక్కడ మీరు కూడా మీరు సహకరించాలని ప్రెస్ వాళ్ళు కానీ ప్రింట్ మీడియా వాళ్ళని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ జై శ్రీమన్. జై శ్రీమన్నారాయణ. శ్రీరామాలయం సుభాష్ నగర్ దినదినాభివృద్ధి చెందుతూ అందులో కావలసిన సంవత్సరానికి అన్ని కార్యక్రమాలు చాలా జయప్రదంగా నిర్వహించడానికి కార్యకర్తలు కానీ కార్యవర్గం కానీ చైర్మన్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ కానీ కృషి చాలా ఉంది. దానికి అర్చక స్వాములు కూడా బాగా తోడ్పడుతున్నారు. K6 మీడియా కానీ ఇతర మీడియాలో కానీ వాళ్ళ ప్రోద్బలం వలన ఇక్కడ వచ్చే భక్తులు కూడా అధిక సంఖ్యలో దినదినాభివృద్ధి చెందుతున్నారు. చాలా ఇక్కడ ధనుర్మాస ప్రోగ్రాంలో చాలా బ్రహ్మాండంగా ఉంది. గతంలో పవిత్రోత్సవాలు కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఎక్స్పెక్టేషన్ 1000 మంది అంటే 2000 మంది మీద వచ్చి భోంచేసినారు. వాళ్ళందరికీ తీర్థప్రసాదాలు ఇవ్వడం కూడా కార్యవర్గానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.